సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు చిల్వరి పద్మ ప్రభాకర్. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం దేశంలో లేని విధంగా రైతులకు పెద్దపీట వేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, నరవర రెడ్డి, జడ్పీటీసీ కొండల్ రెడ్డి, జడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు జడ్పీటీసీ కొండారెడ్డి గారికి ఈ వార్డు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతుల శ్రేయస్సు కోరి రైతుకు ఈ 6 సంవత్సరాల్లో అందించినటువంటి మరి సహకారం మరి భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదనేది వాస్తవ సత్యం. ఈరోజు దేశమే కాదు ప్రపంచం మెచ్చుకుంటున్నటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు, రైతు పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి చేయూత, మరి మనం మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు సంబంధించినటువంటి కష్టాలు, విపరీతమైనటువంటి కష్టాలు ఉండే రాష్ట్రం విడిపోయే సందర్భంగా సమైక్య పాలనలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణ విడిపోతే చీకట్లో అంధకారంలో ఉంటే తెలంగాణ చెప్పనున్నారు. చీకట్లో ఉంటామన్నటువంటి వాళ్ళు అందరూ అంధకారంలో కలిసిపోయారు అనేది కూడా వాస్తవ సత్యం. అదేకాకుండా 2వ సంవత్సరానికి వచ్చేటప్పటికీ మరి మిషన్ కాకతీయ ద్వారా ఆనాడు మరి కాకతీయ రెడ్డి రాజులు మనకి వారసత్వంగా అప్పగించినటువంటి చెరువులు కొండలకు సంబంధించినటువంటి పోలిక తీత పునరుద్ధరణ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటే మన ప్రభుత్వం రైతులను రాజులుగా చూడాలనే ఒక ఆలోచనను మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ విధంగా ఈ కమిటీలు కూడా రైతు ద్వారా రైతులనే తీసుకుంటే వాళ్ళ సహకారం అన్ని వాళ్ళు తెలుసుకుంటాయి, వాళ్ళు రైతులకు అండగా ఉంటారని ఒక అభిప్రాయం. ఈరోజు ఒక మహిళలను కూడా రైతులకు అండగా నిలబడగలుగుతారు ఆలోచన ముఖ్యమంత్రి గారికి వెళ్తున్నారు. ఆయనకు సమూహంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.